So hey, what's up guys? So thank you so much, 100 subscribers I pay. So, this 100 subscribers special video was done. Repo end was done. Not today though. End kante ipur pesthan ke village lo ite unna ano. So chuda chmiru. So a village ante MP Hamlapuram. So rep. And I will so rape chegal guys. So and rape mana short film gudo ka episode add two episodes add ate Spider-Man short film di and rape mali Q&A adutanu. So Q&A ki ela ante meeku na Instagram ID kinda description lo ista and ikkada hover aithe kanapadutunnattundi. So daniki follow chesi nannu message cheyandi. అంటే వీడియో తీసి మీ ఫేస్ తో స్లే పాయింట్ లాగా మీ ఫేస్ తో వీడియో తీసి క్వశ్చన్స్ అడగండి. సో ఓకే గైస్. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒక కస్టమ్ వాల్ పేపర్ అనేది ఇస్తాను. సో అది ఎలా చేసుకోవాలో నేను చెప్తానన్నమాట. అంటే ది స్క్రీన్ ఇప్పుడు మీరు యాప్ మీరు ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దాని పేరు పిక్సెల్ యాప్ అనమాట. సో ఇదిగోండి ఏముంది, జస్ట్ ప్లేస్టోర్కి వెళ్ళి పిక్స్ ఎల్ ల్యాబ్ అని కొట్టండి. ఇక్కడ పిక్చర్ ఎడిట్ అని వచ్చింది కానీ అచ్చా మారినట్టుంది, బట్ పిక్చర్ ఎడిటర్ అని వచ్చింది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఎప్పుడో ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో డ్రైవ్ కాదు దీన్ని ఏమంటారు ఫొటోస్ది ఒక లింక్ అనేది ఇస్తానన్నమాట. సో దాంట్లో మీకు అనేది సో ఇదన్నమాట పిక్చర్. సో ఈ పిక్చర్కి మీరు ఎలా ఎడిట్ చేయాలంటే సో ఒక నిమిషం ఆగండి. సో ఓకే గైస్, సో ఇదే అన్నమాట పిక్చర్. సో దీంట్లో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో పిక్చర్ ల్యాబ్లో ఇవ్వండి. ఇక్కడ కింద ఇలా ఆప్షన్స్ కనబడతాయి. సో దీంట్లో మీరు ఏ ఆప్షన్ నొక్కాలంటే ఇదిగోండి. సో ఇదిగోండి గైస్, సో ఈ ఆప్షన్ అనేది నొక్కాలన్నమాట. సో ఇక్కడ ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ అని ఉంటుంది ఇదిగోండి, ఇది ఈ ఆప్షన్. సో ఒకసారి మళ్ళీ చూపిస్తా, ఇది మధ్యలో వచ్చింది అందుకే గైస్. సో చూపించలేదు. సో ఇదిగోండి గైస్, ఇక్కడ బ్లూతో కనబడుతుంది కదా, సో అదన్నమాట మన యాక్చువల్ ఆప్షన్. సో ఇక్కడ ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ మీరు మీ ఫోటో అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. సో నేను ఇంపోర్ట్ చేసుకున్నాక వస్తా. సర్లేండి ఇక్కడ చెప్తేస్తా. సో ఒక ఫోటో అనేది ఇంపోర్ట్ చేసేద్దాం. ఓకే గైస్, సో ఈ పిక్చర్ అనేది ఇంపోర్ట్ చేస్తున్నా. సో దీన్ని మనం వన్ బై వన్ చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని మనం చాలా చిన్నగా క్రాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫోటో ఆఫ్ మీ అని ఉంది కదా, సో నేను నా ఫోటో ఎందుకు పెట్టుకోవాలంటే ఎందుకంటే అక్కడ నాది లేదు కానీ పెట్టుకుంటా. సో ఓకే గైస్, ఇక్కడ ఫోటో ఆఫ్ మీ అని ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రెజెంటెడ్ టు కింద ఏం చేయాలంటే సో మీరు ఇక్కడ ప్లస్ ఇవ్వండి, ఇవ్వండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి టెక్స్ట్ అని వెళ్ళాలి. దీని ఇది ఇప్పుడు ఇక్కడ కదులుతుంది కదా, దాన్ని ఈ కింద ఇక్కడ పెట్టాలి. అండ్ ఇక్కడ మీరు మీ పేరు అనేది రాయాలి. సో నా పేరు ప్రణవ్ కాబట్టి రాస్తా. గాయస్ అది ఎక్కడికో వెళ్ళింది, ఒక్క నిమిషం అయింది. సో ఓకే సో వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ తగ్గినట్టు సైజ్ చేసుకుని అండ్ మీకు నచ్చిన ఇదిగోండి ఇక్కడ ఏ అని కనబడుతుంది కదా ఇదిగోండి, ఇక్కడ ఏ ఆప్షన్కి వెళ్ళాలి. సో ఏ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ఇలా తిరుగుతూ ఉంటే ఇక్కడ కలర్ అని ఉంటుంది. సో మీ ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ. సో అండ్ దాంతోపాటు ఇక్కడ ఫాంట్ అని ఒకటి ఉంటుంది, ఏ ఇంకా బీతో పాటు ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీ ఇష్టమైన ఫాంట్ పెట్టుకోవాలి. సో నేను ఎప్పుడు బ్లాగర్ సాన్స్ బోల్డ్ అనేది పెట్టుకుంటా. సో దీనికి కూడా సెట్ అయింది.
సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి తగ్గిన కలర్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి గైస్, కలర్ ఇదిగోండి, ఇలా ఉంటుంది ఒక బాటిల్లో నుంచి పడుతున్నట్టుగా. సో దీనికి సెట్ అయిన కలర్ ఇప్పుడు వెతుక్కుందాం. ఏదైనా మంచి కనబడితే చాలా బాగుంటుంది. సో ఓకే గైస్, సో ఈ బ్లూ అనేది నాకు నచ్చింది అండ్ దీన్ని కొంచెం సైజ్ చేసుకుంటా. ఒకవేళ కనుక మీకు ఇలా టెక్స్ట్ నచ్చలేదంటే మీరు జస్ట్ ఇదిగోండి ఇక్కడ డిలీట్ ఉంటుంది, సో డిలీట్ పైన క్లిక్ చేసేసి మీకు లైక్ నా దగ్గర ఒక ఫోటో అనేది ఉండాలి, సో దాన్ని యాడ్ చేసేసి. సో ఇదనేది నేను చేసిన బ్యాగ్ అంటే ఒక మూవీ ఫాంట్స్ యాప్లో చేసిన నేమ్ అనేది ఇది. సో ఇది ఫ్రీ ఫైర్ ఫాంట్ అన్నమాట. సో ఇదిగోండి ఇది బాగుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ ఈ సేవ్ బటన్ ఉంటుంది. సో సేవ్ నొక్కి దానిపైన క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ నొక్కాలి. ప్రాజెక్ట్ అని నొక్కితే మీకు రాదు. సో సేవ్ యాజ్ ఇమేజ్ నొక్కితే అప్పుడు ఒక ఇలా వస్తుంది. అండ్ దీనికి ఏం చేయాలంటే సేవ్ టు గ్యాలరీ నొక్కాలి. గ్యాలరీ నొక్కితే ఒక యాడ్ వస్తుంది అన్నమాట. సో ఈ యాడ్ని ఎగ్జిట్ చేసేయండి, మొత్తం యాప్స్ అన్నీ ఎగ్జిట్ చేసేయండి. సో ఇప్పుడు మీకు ఆ ఫోటో అనేది సెట్ అంటే వచ్చేసినట్టు. సో ఇప్పుడు మీకు తెలిసినట్టే కదా వాల్పేపర్స్ ఎలా పెట్టుకోవాలో, సో అలా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఓకే, సో ఈ వీడియోకి ఇంతే, నేను కలుస్తాను నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ గైస్ మళ్ళీ.